Hello, Namaste. I am Dr. Namrata. I am a gynecologist, basically obstetrician and fertility specialist. Iroj mano pregnancy vachin varlo chala mandiki kadupulo noppi ravadam, bleeding avadam, okkosari adi abortion ki దారి తీయడం కూడా జరుగుతూ ఉంటుంది. దీన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, అలా ఒకసారి రెండు సార్లు, యూజువల్గా రెండు సార్ల కన్నా ఎక్కువైతేనే మనం ఇది అబార్షన్, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనే దాని కింద తీసుకుంటాం. ఇది ఎందువలన వస్తుంది? రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది అసలు ఎందువలన మనకి జరుగుతుంది, వాటిల్లో ఏ కారణాలు ఉంటాయి? ఇప్పుడు రెండుసార్లు అబార్షన్ అయిపోయింది అని వచ్చిన వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళ హిస్టరీ కరెక్ట్గా మేము తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఒక్కోసారి పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది, కొన్ని కారణాల వలన, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ వలన, మా 2 నెలలు అయిపోయింది పీరియడ్ దాటిపోయింది, అది మిస్క్యారేజ్ అయింది, 3 నెలలు అయిపోయింది మిస్క్యారేజ్ అయింది అని ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మేము కరెక్ట్గా అనలైజ్ చేసుకుని ప్రీవియస్ రిపోర్ట్స్ అన్నీ చూసుకుని నిజంగా ప్రెగ్నెన్సీ వచ్చింది, యూరిన్ టెస్ట్లో ప్రెగ్నెన్సీ పాజిటివ్గా తేలింది, స్కాన్లో పాజిటివ్గా తేలింది, అది మరలా అబార్షన్ అయిపోయింది, డాక్టర్ ఒకవేళ క్యూరిటైజ్ చేశారు అంటే డిఎన్సీ లాగా క్యూరిటైజ్ చేశారు, లోపల నుంచి ఏమైనా ప్రోడక్ట్స్ ఉన్నాయేమో అని చెప్పి టెస్ట్ చేసి స్కాన్ చేసి ఒకవేళ ఉంటే కనుక క్లియర్ చేసేస్తామన్నమాట, దాన్ని క్యూరిటైజ్ అంటారు. సో డాక్టర్ గారు ఇలా చేశారు, ఇవన్నీ మాకు ఇన్ఫర్మేషన్ ఫస్ట్ నుంచి కూడా కరెక్ట్గా ఉండాలి. సో అలా కాకుండా అవన్నీ కూడా కరెక్ట్గా ఉండి 2 సార్లు 3 సార్లు కన్నా కూడా ఎక్కువసార్లు అబార్షన్స్ అయిపోతూ ఉంటే దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. అవి ఎలాంటి రీజన్స్ ఉంటాయి అనేది మనం చూసుకుందాం. ఒక్కోసారి యూట్రస్లో అబ్నార్మాలిటీ ఉంటుంది. యూట్రస్లో మధ్యలో చిన్న యూట్రస్ ఇంతే ఉంటుంది కదా, మామూలుగా యూట్రస్ ఇంతే ఉంటుంది. అస్సలు ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళలో చాలా చిన్నగా ఒక చిన్న పియర్ షేప్ అంటే ఒక చిన్న అంజీరకాయ ఉంటుంది కదా, అట్లా ఉంటుంది అనుకోండి, చిన్న పియర్ షేప్లో మనకు ఉంటుంది యూట్రస్. ఒకసారి బిడ్డ అనేది లోపల అతుక్కున్న తర్వాత అంటే ఇంప్లాంటేషన్ జరిగిన తర్వాత స్లోగా యూట్రస్ పెరగడం స్టార్ట్ అవుతుంది. 9 మంత్స్కి చాలా పెద్దగా మనకి ఎనార్మస్ సైజ్ వచ్చేస్తుంది అన్నమాట. సో అలా వచ్చిన యూట్రస్ ఒకసారి డెలివరీ అయిపోయిన తర్వాత మరలా నెమ్మదిగా ఒక 12 వారాలు తీసుకుంటుంది ఇన్వల్యూషన్ అవ్వడానికంటే, దాన్ని మరలా బ్యాక్ నార్మల్ సైజ్ రావడాన్ని దాన్ని ఇన్వల్యూషన్ అంటాం. సో యూట్రస్ కనుక సరిగ్గా కాంట్రాక్ట్ అయ్యి ఇన్వల్యూషన్ సరిగ్గా జరగకపోతే, ప్రాసెస్ జరగకపోతే చాలా ఓవర్గా బ్లీడింగ్ అయిపోతుంది ప్యూర్పెరియంలో. అంటే డెలివరీ అయిపోయిన తర్వాత చాలా ఎక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది, అప్పుడు కూడా చాలా ఎనీమియా వచ్చేస్తుంది. ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. మ్యాక్సిమం ఎన్ని రోజులు బ్లీడింగ్ అవుతుంది? అది మ్యాక్సిమం ఒక వారము 2 వారాలు అంతవరకే అవుతుంది. బ్లీడింగ్ అనేది కూడా ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటుంది స్లోగా, యూట్రస్ దానంతట అదే కాంట్రాక్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. న్యాచురల్గా మనకి స్టామినా ఉంటుంది, రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది, ఇమ్యూనిటీ ఉంటుంది తర్వాత. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే మనం ఫుడ్ కూడా చాలా బాగా తీసుకోవాల్సి ఉంటుంది ప్రెగ్నెన్సీలో కానీ డెలివరీ అయిపోయిన తర్వాత కూడా చాలా బలంగా మంచి ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు మనము మన టాపిక్ ఏంటంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్. ఇలా అసలు ఏ కండిషన్స్లో అవుతాయి డాక్టర్ గారు అని అడిగితే, ఎక్కువ మందికి, చాలామందికి క్రోమోజోమల్ అనామలీస్ ఉంటాయి. క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, జీన్ మ్యూటేషన్స్ ఒక్కొక్కసారి అసలు ఫ్యామిలీలో ఏమి ఉండవు, కానీ సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ కొన్ని జీన్స్ మ్యూటేషన్స్ అంటే ఆటోమేటిక్గా మార్పు చెందుతాయి. మార్పు చెంది అప్పుడు అవి మనకి ఈ యొక్క మన అంటే ఇంప్లాంట్ అయిన బిడ్డ ఆ ఎంబ్రియోస్ అబార్షన్ అయిపోవడానికి వాటికి కారణం అవుతాయి అన్నమాట. ఒక్కోసారి యూట్రిన్ అబ్నార్మాలిటీస్, యూట్రిన్ అబ్నార్మాలిటీస్ అంటే యూట్రస్ రెండుగా చీలిపోవడం కానీ, ఒక చిన్న యూనికార్న్వేట్ అంటే ఉండాల్సిన సైజు కన్నా చిన్నగా ఉండడం కానీ, లేకపోతే యూట్రస్ ఫండస్లో అంటే యూట్రస్ యొక్క పైభాగంలో ఇట్లా ఉంటుంది కదా యూట్రస్, దాని పైభాగంలో ఒక గోడలాగా సెప్టమ్ ఉండడం కానీ ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి కొంతమంది సర్జికల్ ఇవాక్యుయేషన్, ఒక్కోసారి అంతకుముందు పాత పూర్వకాలంలో ఎప్పుడైనా డిఎన్సీ చేస్తే, ఒక్కోసారి ప్రీవియస్గా మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది అది లాస్ అయింది, బాగా డిఎన్సీ ఎక్కువగా క్యూరిటైజ్ ఓవర్గా చేసేసారనుకోండి, బాబోయ్ ఇంకా ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుందేమో, చాలా ప్రొడక్ట్స్ ఉండిపోయినాయి అనుకుని ఓవర్గా చేసేసినా కూడా ఒక్కొక్కసారి యూట్రస్ అనామలీస్ వచ్చేస్తూ అట్లా అంటే డిఫెక్ట్ వచ్చేస్తుంటుంది అన్నమాట. నెక్స్ట్ ఒక్కొక్కసారి సడన్గా పేషెంట్ అసలు ప్రెగ్నెన్సీ బ్లీడింగ్తోనే వస్తారు, అంటే ఆ లోపల స్కాన్ చేస్తే ఒక్కోసారి ఆ ఫీటస్ డెత్ అయి ఉంటుంది, దాన్ని మిస్డ్ అబార్షన్ అంటాం అన్నమాట. ఆ మిస్డ్ అబార్షన్ ఉన్నప్పుడు దాన్ని ఎవాక్యువేట్ చేసేసినప్పుడు ఆ ఫీటస్ యొక్క ఆ కన్సెప్షన్ని, బయటకు వచ్చేసిన పార్ట్స్ని కూడా మనము
దీనికి పంపిస్తాం టెస్ట్కి, క్యారియోటైపింగ్ అనే టెస్ట్కి, క్రోమోజోమ్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయేమో అని టెస్ట్కి పంపిస్తాం. అలాగే ఇట్లాంటి వాళ్ళల్లో అసలు ఏ విధంగా మనం ఒకసారి అబార్షన్ అయిపోయింది, రెండు సార్లు అయిపోయింది, మూడోసారి మన దగ్గరికి వచ్చారు, మూడోసారి కూడా లోపల మిస్డ్ అబార్షన్ అయింది, అసలు ఏ విధంగా మనం వాళ్ళకి టెస్టులు చేస్తాం? ఎందుకంటే నా దగ్గరికి వచ్చే కొంతమంది పేషెంట్స్ ఏమంటారంటే, బాబు ఏం డాక్టర్ గారు ఎన్ని టెస్టులు రాశారు అంటే 10,000 అవుతాయా, 20,000 అవుతాయా, 15,000 అవుతాయా, 5,000 అవుతాయా, ఎంత అవుతాయి? ఎందుకంటే నిజంగానే కొంతమందికి అమౌంట్స్ ప్రాబ్లం ఉండొచ్చు, కానీ ఇట్లాంటి కండిషన్స్లో అవసరమైనప్పుడు కొన్ని టెస్టులు నిజంగా చేయవలసి ఉంటుంది. చాలా కొద్దిగా కాస్ట్లీ టెస్ట్స్ ఉంటాయన్నమాట. సో వాటిల్లో మనం ఏమేమి ఏ విధంగా అడుగుతాం వాళ్ళని, అసలు ఎందుకని ఇట్లా 3 సార్లు అయ్యిందంటే ఏమేమి హిస్టరీ వాళ్ళ దగ్గర తీసుకోవాల్సి ఉంటుందంటే మీరు ఏమేమి మాకు చెప్పాల్సి ఉంటుంది, డాక్టర్కి ఏం చెప్పాలి? సో మామూలుగా మేము అడుగుతూ ఉన్నప్పుడు మీకు ఏమన్నా ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటే అంతకుముందు జాయింట్ పెయిన్స్ ఏమైనా ఉన్నాయా మీకు కానీ మీ అమ్మకు కానీ ఫ్యామిలీలో కానీ, లేకపోతే స్కిన్ ర్యాష్ వస్తూ ఉంటుందా, ఎప్పుడు అలర్జీ వస్తూ ఉంటుందా అనేది కూడా మనం ఎప్పుడు చెప్తూ ఉండాలి. నెక్స్ట్ ఫీచర్స్ రిలేటెడ్ టు యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ అనేది ఒకటి, ఒక్కొక్కసారి మైగ్రేన్ అంటే తలకాయ నొప్పి విపరీతంగా, మైగ్రేన్ తెలుసు కదా, ఎపిలెప్సీ అంటే ఫిట్స్ రావడం అనమాట. అలాగే వాస్క్యులర్ థ్రాంబోసిస్, ఎప్పుడైనా ఎక్కడైనా మనకి ఒక్కొక్కసారి కాళ్ళల్లో కానీ ఎక్కడైనా చిన్నది గడ్డ కట్టేసేసి ఆ కాళ్ళంతా వాసిపోయి చాలా ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది కొంతమందికి, అందరికీ కాదు కొంతమందికే. సో అలాంటిది వాస్క్యులర్ థ్రాంబోసిస్ అంటారు. అట్లాగే జాయింట్ పెయిన్స్ ఏమన్నా ఉన్నాయా, అలాగే రెనాల్డ్స్ డిసీజ్ అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ వాస్క్యులర్ డిసీజ్ అనేది ఉంటుంది, అక్కడ ఈ లాస్ట్ ఫింగర్ లాస్ట్ పార్ట్స్కి ఆ కడుపుకి ఏమవుతుందంటే బ్లడ్ సప్లై సరిగ్గా అందదు, అక్కడంతా బ్లూయిష్గా అయిపోతూ ఉంటుంది అనమాట. అట్లాంటి కొన్ని బ్లడ్ డిజార్డర్స్ ఉంటాయి, అంటే ఇది అందరికి వస్తుందని కాదు, భయపడొద్దు, బట్ ఇలాంటి కండిషన్స్ మేము అడుగుతాం. నెక్స్ట్ అలాగే ఫీచర్స్ రిలేటెడ్ టు థ్రాంబోఫిలిక్ డిజార్డర్స్, ఏమన్నా పర్సనల్ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ వాస్క్యులర్ థ్రాంబోసిస్ కానీ, అంటే లేకపోతే ఎవరికైనా బ్లడ్ క్లాట్ అయిపోయిందా, ఒక్కొక్కసారి చూడండి మనం బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, కాళ్ళకి బ్లడ్ క్లాట్ అయింది, కాళ్ళు వాపు వచ్చేసినాయి, లేకపోతే కాళ్ళలో ఉన్న రక్తనాళాలు ఉబ్బినాయి, ఇలాంటివన్నీ మనం తీసుకుంటుంటాం. లేకపోతే కొంతమందికి ఏమవుతుంది, ఒక్కోసారి పేరెంట్స్కి కూడా 50 ఇయర్స్ కన్నా తక్కువలోనే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ అట్లాంటివి ఏమన్నా వచ్చినాయా, 60 ప్లస్ 70లో అంటే కామన్గానే జరుగుతూ ఉంటాయి ఇవన్నీ పర్వాలేదు, కానీ 50 కన్నా బిలో పేరెంట్స్కి ఏదైనా ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ హైపర్ టెన్షన్ ఏమన్నా ఉందా, ఇట్లాంటివి కూడా కొన్ని కొన్ని మేము ఎలిసిట్ చేస్తూ ఉంటాము. అలాగే ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్కి కానీ డ్రగ్స్ ఏమన్నా అన్వాంటెడ్ డ్రగ్స్ తీసుకున్నారా కూడా మేము అడుగుతూ ఉంటాము. అలాగే ఎనీ సర్జరీస్ టు సర్విక్స్, గర్భసంచికి కానీ గర్భసంచి ద్వారానికి కానీ ఏమన్నా ఆపరేషన్స్ ఏమైనా అయినాయా, అంటే ఒక్కోసారి ఈ ఫైబ్రాయిడ్స్, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ కానీ, లేకపోతే ఎడినోమయోసిస్ లైక్ అంటే యూట్రస్ ఏమన్నా వాపుగా వచ్చేస్తే ఓవరాల్గా ఒక్కోసారి సర్జరీ చేయడం అవుతుంది, ఒక్కోసారి నెక్స్ట్ సర్విక్స్కి గర్భసంచి ద్వారం దగ్గర ఏమన్నా ఫైబ్రాయిడ్ ఉన్నా, లేకపోతే గర్భసంచి ద్వారం దగ్గర ఇంకేదైనా అంటే ప్రొలాప్స్ ఏమన్నా ఉండి అట్లాంటి వాటికి బాగా లాంగ్ సర్విక్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఒక్కోసారి సర్జరీలు చేస్తూ ఉంటాము. అలాగే ఒవేరియన్ సర్జరీస్, అంతకుముందు ఏమన్నా ఆపరేషన్స్ అయినాయి, ఇవన్నీ కూడా మాకు మీరు చెప్పాల్సి ఉంటుంది. అట్లాగే ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీలో కూడా రికరెంట్ మిస్క్యారేజెస్ కానీ, పీసీఓఎస్ కానీ, లేకపోతే డయాబెటీస్ కానీ, ఏమైనా జెనెటిక్ డిజార్డర్స్ కానీ, లేకపోతే థ్రాంబోఫిలియా అది కానీ, ఎర్లీ ఆన్సెట్ కార్డియాక్ డిసీజ్ కానీ, స్ట్రోక్ కానీ, ఇవన్నీ లెస్ దాన్ 50 ఇయర్స్లో ఇలాంటివన్నీ కూడా మనం ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఒక్కొక్కసారి మేము అడుగుతాము. ఒకవేళ ఏ డాక్టర్ అయినా మిమ్మల్ని అడగకపోయినా కూడా మరలా మీరు చెప్పవలసి ఉంటుంది. సో ఇట్లాంటి కేసెస్లో రొటీన్గా ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి చేయాలి, ఎందుకంటే చాలామంది పేషెంట్స్ ఇన్వెస్టిగేషన్స్కి వచ్చేటప్పటికి ఈరోజు వస్తాం రేపు వస్తామని చెప్పి వెళ్ళిపోవడం, మళ్ళీ ఈలోపు మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం, మళ్ళీ అబార్ట్ అవ్వడం, ఏది చెప్పినా వినరనమాట. సో వాళ్ళకి యూజువల్గా మేము రొటీన్గా ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి చేస్తామంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాము, ఆల్ హార్మోన్స్ అన్నీ కూడా మనం టెస్ట్ చేస్తాము, అలాగే క్యారియోటైపింగ్, బోత్ పార్ట్నర్స్కి వైఫ్ అండ్ హస్బెండ్కి క్యారియోటైపింగ్ చేస్తాం. నెక్స్ట్ ఏమైనా మిస్క్యారేజ్ అయిన టిష్యూ ఉందనుకోండి, అంటే ఇప్పుడే మన దగ్గరకు వచ్చి ప్రాబ్లం అయింది చూపించుకున్నారు, అది మిస్క్యారేజ్ అయిందని చెప్పి క్లీన్ చేసాం కదా, ఆ టిష్యూ, ఆ బేబీ ప్రోడక్ట్స్ అనమాట, ఆ ఎంబ్రియోనిక్ ప్రోడక్ట్స్. నెక్స్ట్ పెల్విక్ అల్ట్రాసౌండ్ స్కాన్ తీస్తాము, స్కాన్లో ఏమైనా యూట్రైన్ అనామలీస్ ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ ఉందా, లేకపోతే ఎడినోమయోసిస్, ఏమైనా గర్భసంచి బాగా ఉబ్బుగా ఉందా, గర్భసంచి లోపల
ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, ఎండోమెట్రియోసిస్ అట్లాంటి సిస్ట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే పూర్తిగా అతుకులు ఉన్నాయా, గర్భసంచి లోపల పొరలో పూర్తిగా బాగా అడ్హిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మేము చెక్ చేస్తాం. నెక్స్ట్ యాంటీకార్డియోలిపిన్ యాంటీబాడీస్ ఐజీజి ఐజీఎం అనేవి ఉంటాయి, ల్యూపస్ యాంటీకోయాగ్యులెంట్, తర్వాత హార్మోన్స్ ఎల్హెచ్ ఎఫ్ఎస్ఎస్ ప్రొలాక్టిన్ థైరాయిడ్ హార్మోన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ థ్రాంబోఫిలియా స్క్రీనింగ్ చేస్తాం, అంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అనేది చూస్తామన్నమాట. యాక్టివేటెడ్ ప్రోటీన్ సి రెసిస్టెన్స్ అనేది కూడా ఇంకొక టెస్ట్ ఉంటుంది, అది చేస్తాము. తర్వాత యాంటీథ్రాంబిన్ 3, ఆ తర్వాత ఫ్యాక్టర్ 8 ఇట్లాంటివి టెస్ట్ చేస్తాం. వాటిల్లో ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా ఇలాంటివి మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ప్రోటీన్ సి ప్రోటీన్ ఎస్ చూస్తాము. ఒక చోట కొంతమంది దొరికిన దగ్గర థ్రాంబో ఇలాస్టోగ్రఫీ అనేది ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ చేస్తాము. అలాగే నెక్స్ట్ రూబెల్లా అలాంటి వైరస్ ఏమైనా ఉన్నాయా, రీసెస్ ఫ్యాక్టర్సు, టార్చ్ ఇన్ఫెక్షన్స్ ఇవి కూడా రికరెంట్ అబార్షన్స్లో మేము టెస్ట్ చేస్తాం. టార్చ్ అంటే టాక్సోప్లాస్మా, రూబెల్లా, సైటోమెగాలో వైరస్, హెర్పెస్ సింప్లెక్స్ 1, హెర్పెస్ సింప్లెక్స్ 2 ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా మనం ఎలిసిట్ చేసుకోవాలి. అట్లాగే ఇవన్నీ చేసుకున్న తర్వాత ఆ రిపోర్ట్స్ అన్నీ చూసుకుని ఫలానా రీజన్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అని అంటే ఆ రీజన్ని క్లియర్ చేసుకుని మరలా మనం ప్రెగ్నెన్సీకి వాళ్ళకి చెప్తాం. అలాగే క్యారియోటైపింగ్ చేసిన తర్వాత వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి క్యారియోటైపింగ్లో, అట్లాంటప్పుడు ఏం చేస్తాం, కౌన్సిలింగ్ ఇస్తాము. క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఎక్కువగా చాలా వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్కి దారితీస్తూ ఉంటాయి. అలాగే సింగిల్ జీన్ డిఫెక్ట్స్ అనేవి కూడా. నెక్స్ట్ అడ్వాన్స్డ్ మెటర్నల్ అండ్ పెటర్నల్ ఏజ్ 2. నెక్స్ట్ అనటామికల్ డిఫెక్ట్స్ ఆఫ్ యూట్రస్ ఫండస్. సో సెప్టమ్ ఉందనుకోండి, దానికి ఏం చేయాలి, సెప్టమ్ రిసెక్షన్ చేసి మరలా మనం ప్రెగ్నెంట్ అవ్వమని చెప్తాము. అలాగే పేరెంటల్ క్రోమోజోమల్ రీఅరేంజ్మెంట్స్, ఒక్కోసారి క్రోమోజోమ్స్ ఏమవుతాయి, ఒక ముక్క ఎక్కువ అవుతుంది, ఒక ముక్క తక్కువ అవుతుంది, అంటే డిలీషన్స్, ఎడిషన్స్, లేదంటే ఒక్కోసారి జీనే మ్యూటేషన్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఇవన్నీ కూడా మేము కౌన్సిలింగ్ ఇస్తాం. యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్, యాక్టివేటెడ్ ప్రోటీన్ సి రెసిస్టెన్స్ ఇవన్నీ ఏమున్నాయి అనేవి. నెక్స్ట్ సబ్ క్లినికల్ థైరాయిడ్, ఏమైనా డయాబెటీస్ ఇవన్నీ ఉన్నాయా అనేవి చూస్తాము. ఫ్యాక్టర్ 5, ఫ్యాక్టర్ 2 జీన్ మ్యూటేషన్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 3 ఇవన్నీ కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాటన్నిటి గురించి, దీని ఇది ప్రాబ్లం ఉంది, దీనికి ఇలా చేయాలి, దీనికి ఇలా చేయాలి అనేది ప్రాబ్లమ్ను బట్టి మేము చెప్తాం అన్నమాట. ఒక్కోసారి ఈ కేసెస్లో మనము ఇప్పుడు ప్రెగ్నెన్సీ, నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఇది అవ్వకుండా ఉండడానికి ఎట్లాంటి ఆప్షన్స్ ఇస్తాము. సపోజ్ ఏమైనా యూట్రస్ అసలు ప్రాబ్లం ఉందనుకోండి, సన్న చిన్న యూట్రస్ కానీ, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్, యూనికోన్వేట్ యూట్రస్ కానీ, లేకపోతే యూట్రస్ ఇలా చీలిపోవడం, యూట్రస్ డైడెల్ఫిస్ అంటాము, రెండు పార్ట్స్గా ఉండడము, రెండు యూట్రస్లు ఉండడము, లేకపోతే మధ్యలో అడ్డుగోడు ఉండడము, వీటన్నిటికీ కొన్ని సర్జరీస్ చేస్తాము, లేదు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి ఆ ఫైబ్రాయిడ్స్ తీసేస్తాము, ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ నీకు నిలవదు, ఎడినోమయోసిస్ ఉంది, ఎడినోమయోసిస్లో నిలవదు, అప్పుడు ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా మేము చెప్తాము. అంటే ఒక్కొక్క కేసులో సరగసీకి వెళ్ళవలసి ఉంటుంది, ఎందుకంటే కొంతమందికి యూట్రన్ చాలా యూట్రన్ మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి, వాటిల్లో అది ఎర్లీగానే వెళ్ళిపోయి ప్రెగ్నెన్సీ లాస్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు వేరే మార్గం లేదు, ఎడినోమయోసిస్ వీటిల్లో వేరే మార్గం లేదు. నెక్స్ట్ సెప్టమ్ రిసెక్షన్ చేసాము, ఆపరేషన్ చేసాము, లేకపోతే లోపల పూర్తిగా గర్భాశయం లోపల పొరలో పూర్తిగా అడ్హెషన్స్ ఉన్నాయి, అలాంటప్పుడు కూడా ఒక్కోసారి వీళ్ళకి మామూలుగా ప్రెగ్నెన్సీ నార్మల్గా రావడానికి మనకి అవ్వదన్నమాట. అట్లాగే ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఫైబ్రాయిడ్ ఉంటే ఫైబ్రాయిడ్స్ తీసేసేయాలి. నెక్స్ట్ ఇంట్రాయూటరిన్ అడ్హెషన్స్ ఉంటే హిస్టోస్కోపీ చేసి అవన్నీ కూడా అడ్హెషన్స్ రిలీజ్ చేయాలి. ఒక్కోసారి ఏం చేస్తాం, గ్యామీట్ డొనేషన్, ఇప్పుడు సపోజ్ ఒక ఫిమేల్కి ఏమైనా క్యారియోటైపింగ్లో క్రోమోజోమ్స్ అన్నీ అబ్నార్మల్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, ఎగ్ డొనేషన్కి వెళ్ళిపోమని చెప్తాం. ఒక్కోసారి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఆఫ్ డోనర్ స్పెర్మ్, మేల్కి ఉన్నాయనుకోండి, హస్బెండ్కి ఉంటే యూజువల్గా డోనర్ స్పెర్మ్ ఐయుఐ చేయించుకోమని చెప్తాము. లేకపోతే ఒక్కోసారి అసలు డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళిపోమని చెప్తాము, ఏంటి విత్ డోనార్ ఎగ్ కానీ డోనార్ స్పెర్మ్ కానీ ఐవీఎఫ్తో చేయించుకోండి అని. నెక్స్ట్ పీజీఎస్, ఒకసారి పీజీఎస్ ప్రీజెనెటిక్ స్క్రీనింగ్ అనమాట. ప్రీజెనెటిక్ స్క్రీనింగ్లో అంటే ఏం చేస్తామంటే ఎంబ్రియోస్ తయారు చేసి ఆమెకేమో ఎక్కువ ఇంజెక్షన్స్ ఇచ్చి మంచి ఎగ్స్ ఉత్పత్తి చేసి ఆయన స్పర్మ్స్ తీసుకుని ఆ రెండు కూడా పిండాలను తయారు చేసేసి ఆ తయారు చేసిన పిండాల్లో మనకు ఒకటో రెండో మంచిగా మంచి పిండాలు మనకి దొరకవచ్చు. ఇది కాస్ట్లీ ప్రొసీజర్, అందుకని ఇది ఫస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్గా అందరికీ చెప్పమన్నమాట. బట్ అవసరం మా బిడ్డే మాకు కావాలనుకున్న వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు ప్రీజీఎస్ చేసి, ప్రీజెనెటిక్ స్క్రీనింగ్ చేసి మంచి ఎంబ్రియోస్ ఏవైతే ఉన్నాయో మంచి ఎంబ్రియోస్ మనం ఎలిసిట్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని ఆ ఎంబ్రియోస్ని మాత్రమే లోపల పెడతాం. ఒక్కోసారి అడాప్షన్ ఇస్తాం, అడాప్షన్ ఆప్షన్ ఇస్తాము. అట్లా మనం రకరకాలుగా
ట్రీట్మెంట్ ఆప్షన్స్. నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఈ విధమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు న్యాచురల్గా వెళ్ళే కంటే ఈ ఆప్షన్స్ మీరు చేసుకోవడం వల్ల మీకు సరవుతుంది అనేది చెప్తాం. ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ మనకి ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ప్రెగ్నెన్సీ రాగానే దాని గురించి ట్రీట్మెంట్ మొదలు పెడతాం. అట్లాగే బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అలా వెళ్తాం. అలాగే డయాబెటీస్ కానీ సబ్ క్లినికల్గా థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఉంటే ముందు వాటిని క్లియర్ చేసుకుని వెళ్తాం. సో ఉన్న ప్రాబ్లం బట్టి మేము ట్రీట్మెంట్ ఆప్షన్ వెతుక్కుని ఆ ట్రీట్మెంట్ జాగ్రత్తగా చేయించుకోవాల్సి ఉంటుంది. మీరు కూడా నెక్స్ట్ అవసరమైనప్పుడు డాప్లర్ స్టడీస్ కానీ ఇంకా లేదంటే వేరే ఏదైనా టెస్ట్ రికరెంట్గా ఎప్పుడు అంటే రిపీటెడ్గా స్కాన్స్ లేకపోతే రిపీటెడ్గా కొన్ని బ్లడ్ టెస్ట్ రిపీటెడ్గా కొన్ని ఫ్యాక్టర్స్ ఎలిసిట్ చేయడము ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీరు డాక్టర్ని ఎందుకు ఈ టెస్ట్ చేస్తే ఏమవుతుంది డాక్టర్ అని అడగండి, కానీ ఇన్ని టెస్టులు ఎందుకు చేస్తున్నారు అని మాత్రం అడగొద్దు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన అవసరం అది, మనకి బిడ్డ కావాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు మీరు డాక్టర్ చెప్పేయి వినాల్సి ఉంటుంది. అలాగే మీ డౌట్స్ ఏమి ఉంచుకోవద్దు మీ మనసులో, మేడం మీ టెస్ట్ దేనికి, మీకు కావాలి అంటే ఆ టెస్ట్ దేనికి మేడం, ఇప్పుడు నాకున్న ప్రాబ్లం ఏంటి, ఈ ప్రాబ్లంకి మనం ఏ విధంగా ట్రీట్మెంట్ మీరు చేయాల్సి వస్తుంది, మాకు ఎక్కువ ఖర్చు అవుతుందా, ఇలాంటివి అడగొచ్చు, తప్పేం లేదు. కానీ మాకు మొదట్లోనే మాకు ఈ టెస్టులు చేయొద్దు, మీరు ఇన్ని టెస్టులు చేసేస్తున్నారు అవసరమా మాకు, ఇవన్నీ కూడా అడగకూడదు. ఎందుకంటే కంపల్సరీ ఇలాంటివి అన్నీ ఎలిసిట్ చేసుకుని మనం జాగ్రత్తగా బిడ్డని, మంచి బిడ్డని, హెల్తీగా ఉన్న బిడ్డని మీలాంటి కపుల్స్కి ఇవ్వాల్సి ఉంటుంది అది.